సభ్యులు అడిగినట్టు ఆ బిల్స్ గురించి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ బిల్స్లో ఈరోజే మరి 14th ఫైనాన్స్ సంబంధించి 68 కోట్ల రూపాయలు కూడా నిధులు రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. సిఎఫ్ఎంఎస్లో పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాస్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే ఈ వార్డ్ సచివాలయాల గురించి కూడా తమకు తెలుసు అధ్యక్ష. సుమారు 4126 మరి వార్డ్ సెక్రటరీసు మరి వివిధ సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితులు, మరి ఆల్మోస్ట్ దానికి సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ కూడా 1200 కోట్ల రూపాయలు కూడా నిధులు కేటాయించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇంకా ఏదైనా పెండింగ్ విషయాలు ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా సభ్యులు ఆ బిల్స్ విషయంలో మరి ఖచ్చితంగా అవి పాస్ చేయడానికి, ఎందుకంటే మనందరికీ తెలుసు అధ్యక్ష మార్చి వచ్చిందంటే ఆల్మోస్ట్ 20-20% ఆఫ్ ది ఎక్స్పెండిచర్ విల్ బి బుక్డ్ ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్, ఎందుకంటే లాస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పాస్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మీ ద్వారా సభను ఈ డిమాండ్ సంబంధించి ఈ 9,381 crores 54 lakhs 66,000 rupees ఏదైతే కోరడం జరిగిందో ఐ బెగ్ టు మూవ్ దట్ ది డిమాండ్ బి పాస్డ్. పంచాయత్ రాజ్ శ్రీ వాసుబాబు ఎమ్మెల్యే ఉంగుటూరు. ధన్యవాదాలు దశ. మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైనటువంటి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి బడ్జెట్లో ప్రతిపాదించడంలో పంచాయతీరాజ్ శాఖకు సుమారు 12,211 కోట్లు మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు 7,512 కోట్లు వెరసి దాదాపు 20,000 కోట్ల బడ్జెట్ని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది దశ. ఇది కాకుండా పంచాయతీరాజ్ శాఖ ద్వారా మరియు తిరిగి వేరే వేరే శాఖల ద్వారా సంబంధించిన సేవలు అన్నీ కలిపి దాదాపు 50,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా కేటాయింపు జరిపినందుకు ముఖ్యమంత్రి గారికి మా సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్న దశ. ఇందులో అత్యంత కీలకమైనటువంటి శాఖలు మరియు అత్యంత ప్రాధాన్యత కల వర్గాల ప్రజలు ఉన్నటువంటి ప్రాంతానికి కేటాయింపులు జరగడంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకి కేటాయింపులు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. నిజంగా మన పరిపాలనా వ్యవస్థలు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు దేశ చరిత్రలో ఇంతవరకు మన స్వాతంత్ర వచ్చి 70 సంవత్సరాలు ముగిసినా కూడా మనకున్నటువంటి పరిపాలనా వ్యవస్థలో ఏ గొప్ప పరిపాలనావేత్త కానీ చేయని సాహసం మన గౌరవ ముఖ్యమంత్రి వారు రిలీవ్ చేసి ఒక విప్లవాత్మకమైనటువంటి విజయవంతమైనటువంటి పరిపాలన వ్యవస్థను ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన వ్యవస్థ ఈరోజు మన ముందు చూపించడం జరిగింది అధ్యక్ష. మరి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ధైర్యంగా చేసినటువంటి దానికి సభ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు అభినందించాల్సిన విషయం ఏమిటంటే అధ్యక్ష, మన 70 సంవత్సరాల చరిత్రలో మన పరిపాలన ఏర్పాటు చేసుకున్న దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ సమర్థవంతంగా ఏర్పాటు చేసుకోగలిగాం అధ్యక్ష. తర్వాత సుమారు 1980లో మండల స్థాయి వ్యవస్థని వరకు వచ్చి పరిపాలన లాగింది అధ్యక్ష. అంతకుమించి సాహసం చేసిన వ్యక్తి కానీ శక్తి కానీ ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించే ధైర్యం కానీ ఏ పరిపాలన చేసిన వాళ్ళు కూడా ఇప్పటివరకు ధైర్యం చేయలేదు అధ్యక్ష. అట్లాంటిది మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా తనకున్నటువంటి వాస్తవిక అనుభవం, తన పాదయాత్రలో చూసిన అనుభవాలు, రేపు ప్రజల యొక్క కష్టాలన్నింటినీ గ్రహించి పరిపాలన గ్రామ స్థాయి వరకు తీసుకురావాలనేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన చేసి అది కూడా ఎవరైనా సరే ముందు ప్రయోగం చేద్దామని సహజంగా కొత్తగా ఏదైనా వ్యవస్థను తీసుకురావాలంటే కాంట్రాక్ట్ బేసిక్ మీదో లేకపోతే టెంపరీ వ్యవస్థను తీసుకొచ్చి ముందు ట్రయల్ వేస్తారు దశ. అటువంటిది అత్యంత దృఢమైన నిర్ణయంతో పర్మనెంట్ సిస్టమ్ కూడా అది ఒకటి ఇద్దరు కాదు దశ, సుమారు 125,000 సచివాలయ సిబ్బందిని ఎట్ ఎ టైం గవర్నమెంటు అపాయింట్ చేసుకోవడం అధ్యక్ష. అలాగే సుమారు 250,000 మంది వాలంటీర్ని అపాయింట్ చేసుకున్న అధ్యక్ష. మరి ఏకంగా అంటే ఒక్కొక్క సచివాలయానికి సుమారు 12 మంది అధికారులు, దాదాపు 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ కూడా అటువంటి వ్యవస్థను తీసుకురావడం జరిగింది విప్లవమైన నిర్ణయం అధ్యక్ష. మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే దేశ జనాభాలో 60% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు అధ్యక్ష. మరి అటువంటి గ్రామీణ ప్రాంతంలో అత్యంత ఛాలెంజ్ కూడినటువంటి వ్యవసాయం, దాని అనుబంధ రంగాలతో కూడినటువంటి జీవనం సాగించినటువంటి వ్యవస్థ, ఆ వ్యవస్థకు ఏదైతే సేవలు అందాలో అదేవిధంగా భూ పరిపాలన సేవలకు సంబంధించి కానీ పంచాయతీరాజ్ సేవలు కానీ
వ్యవసాయ రంగానికి సంబంధించిన సేవలు కానీ అగ్రికల్చర్ అసిస్టెంట్ అని ఒక పోస్ట్ కానీ లేదా పౌల్ట్రీ లేదా వెటనరీ లేదంటే యానిమల్ హస్బెండరీ అది శాంతి భద్రతకు సంబంధించిన పోలీస్ కానీ ఫిషరీస్ సంబంధించినటువంటి ఫిషరీస్ అసిస్టెంట్ కానీ గ్రామీణ అంటే గ్రామీణ వాతావరణంలో తిరిగేటువంటి చుట్టూ తిరిగేటువంటి శాఖల సంబంధించి ఒక పర్మనెంట్ ఉద్యోగం పెట్టుకోవాలని సహజవంతమైన నిర్ణయం తీసుకుని ఈ నాలుగేళ్లలో గౌరవ ముఖ్యమంత్రి వారు మరి దీన్ని విజయం చేసి చూపించారు దిశ. ఇటువంటి శాఖల ద్వారా సుమారు 3857 కోట్లు కేటాయించినందుకు వారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్న దిశ. అలాగే మన నుంచి సుమారు 583 సేవల్ని రాష్ట్ర ప్రజలకు గడప గడపకు చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి చెల్లుబడింది దిశ. మరి సుమారు 336 సేవలు అందులో ఉచితంగా ఇస్తూ మిగతాది నామినల్ ఫీజుతో ఈరోజు ఇవ్వడం జరుగుతుంది దిశ. అలాగే ప్లీజ్ వైండ్ సార్ సార్ వైండింగ్ చేయండి వాసు. ఓకే సార్. అనుబంధంగా సచివాలయం అధ్యక్ష మనకు సంబంధించినటువంటి మరి ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి అని చెప్తూ ఉంటారు సార్, అది చేయట్లేదు అధ్యక్ష అంటారు దిశ. ఈరోజు మన అభివృద్ధి గ్రామాల్లో ఉంది అధ్యక్ష. మరి ఏ గ్రామంలో కూడా గతంలో సర్పంచ్గా పనిచేసిన దిశ సచివ కనీసం ఆ బిల్డింగ్లో కూర్చుంటే కూడా అవకాశం లేని బిల్డింగ్లు ఆ రోజులు ఉన్నాయి దిశ. కనీసం రిపేర్ చేసిన డబ్బులు కూడా పనిచేసి ఉండే కదా దిశ. ఈరోజు చూస్తుంటే ప్రతి గ్రామంలో కూడా ఒక్కొక్క గ్రామంలో 1, 2, 3 కూడా వచ్చినాయి దిశ. సచివాలయాలు కొత్తగా 40 లక్షలు ఏం తోటి అక్కడ సచివాలయాలు కట్టించారు దిశ, ఆర్బీకి కట్టించారు దిశ. అలాగే వెల్నెస్ సెంటర్లు మరి ఆరోగ్య సంబంధించిన వెల్నెస్ సెంటర్లు కట్టించడం జరుగుతుంది. ఇదంతా గ్రామీణ అంటే గ్రామీణంలో నిధులతోటి ఈ కాంపౌండెంట్ తోటి చక్కటి గతంలో చూసే దిశ మీరు అందరూ కూడా మెడల్ కాంపౌండ్ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆ చెట్టు నీరు పథకం పెట్టి ఎవరి జేబుల్లో నింపుకుని ఏ రకంగా డబ్బులు పక్కదారి పట్టి ఈరోజు గ్రామాల అభివృద్ధికి గ్రామంలో ఇన్ని ఆఫీసులు రావడానికి కూడా చక్కటి తర్కడం కూడా మనం చూసుకోవద్దు అధ్యక్ష. అలాగే ఆర్డీఎబుల శాఖకి మరి ఈరోజు చక్కటి కేటాయింపులు ఇచ్చి ఎందుకంటే ఈరోజు మనం ప్రతి ఇంటికి కూడా కొళాయి మంచినీళ్ళు వాళ్ళు ఆలోచన చేసినటువంటి కార్యక్రమాలు కానీ అధ్యక్ష. లేకపోతే పెన్షన్ని పెంచి అంటే 2000 రూపాయల నుంచి గతంలో కేవలం 1000 రూపాయలు పెన్షన్ ఇస్తే ఈరోజు 2750 రూపాయలు పెన్షన్ పెంచే విధానం కానీ దానికి సంబంధించిన చక్కటి కేటాయింపులు చేయడం కానీ అధ్యక్ష. అలాగే మహిళలకి రేపు పొద్దున్న ఇచ్చేటువంటి మరి చేదోడు చేయూత కానీ అధ్యక్ష. అలాగే రేపు 25 ఇచ్చేటువంటి 3వ విడత ఆసరా పథకం కానీ అధ్యక్ష. ఇవన్నీ కూడా చక్కటి కేటాయింపులు చేస్తూ గ్రామీణాభివృద్ధి శాఖని దేశంలో రాష్ట్రంలో అది ఎప్పుడు ఏ పరిపాలన ఏ పాలకుడు చేయడం గొప్ప కేటాయింపులు ఇచ్చి రోజున గొప్పగా ముందుకు తీసుకురావడం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. పంచాయతీరాజ్ ఒకసారి పంచాయతీరాజ్ అందుకే పంచాయతీ నెంబర్ 31 సభ్యులు చెప్పినంత నోట్ చేసుకున్న అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ ఈ 12,299 కోట్ల 27,87,000 రూపాయల తాలూకా నెంబర్ 31 ఆమోదించమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష.